నోహో దగ్గర నుంచి మరి ఆయన ఏం స్టార్ట్ చేశారు? ఒక కొత్త హిస్టరీ స్టార్ట్ చేశాడు ఆయన. న్యూ బిగినింగ్. మరి ఈరోజు నీ ద్వారా, ఒకవేళ నువ్వు అలా మారితే గనక, నీ ద్వారా ఒక కొత్త ప్రారంభాన్ని దేవుడు స్టార్ట్ చేస్తాడు. నీ తరాలకు దేవుడు వాగ్దానములు ఇస్తాడు. నీ తరములకు దేవుడు తోడై ఉంటాడు. నీ తరములకు దేవుడు, ఆయన ఎప్పుడు కూడా తోడై ఉండి నీ తరములను ఆశీర్వదిస్తాడు. నువ్వు చెప్పగలవు ఈరోజు రేపు రాబోయే తరములను దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వు చెప్పగలవా? ఈరోజు రేపు రాబోయే తరములను యాజకులుగా ఇదిగో దేవుడు నిలబెడతాడని నువ్వు చెప్పగలవా? రాబోయే తరములో నీ బిడ్డలను దేవుడు ప్రవక్తలుగా నిలబెడతాడని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు? నీ ద్వారా రావాలి, నీ నుండి రావాలి, నీ రక్తంలో నుండి రావాలి, నీ మహిమలో నుండి రావాలి. అబ్రహాము నుండి మరి వారి తరములు, దావీదు చిగురు, దావీదు వంశములో మరి క్రీస్తు వస్తాడని ప్రవచనాలు. మరి అలాగే ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ నువ్వేమనుకున్నావు, నాకు అంత స్థితి నాకు ఉందంటారా, అంత భాగ్యం నాకు ఉందంటారా, నేను వేస్తండి, నేను తాగుతాను, తిరుగుతాను, నేను మోసగాన్ని, నేను మోసగెత్తను, నాకంత భాగ్యం లేదండి మీరు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేశారు సార్? నశించిపోతున్న మిమ్ములను ఆయన రక్తముతో కడిగి పవిత్ర పరిచి ప్రత్యేకంగా నిన్ను నిలబెట్టాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్యా నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి వందలు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అయ్యా, నా తప్పులన్నీ మన్నించి నన్ను నూతనపరిచి నీ సేవలో వాడుకయ్యా. ఎందుకు వాడుకోడైనా? ఎందుకు ఇవ్వడు నీకు ఆ కృప? ఈరోజు నీ పిల్లలకి ఏమిస్తున్నావు? శాపం. నీ పిల్లలకి ఏమిస్తున్నావు? దరిద్రం. నీ పిల్లలకి ఏమిస్తున్నావు ఈరోజు? అప్పులు. ఆయనకు లోబడిన వారిని, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వారిని, ఆయన ఆజ్ఞలను పాటించి వాక్యానుసారం జీవించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు ఆస్తి లేదు, ఏమి లేదని బాధపడుతున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లోకానుసారమైన జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని విడిచి దేవుని బిడ్డగా నువ్వు బ్రతికి చూడు, పవిత్రమైన జీవితాన్ని జీవించి చూడు, దేవుని శక్తిని నువ్వు చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, ఆయన అభిషేకాన్ని చూస్తావు, ఆయన ఇచ్చు స్వాస్థమును పొందుకుంటావు, ఆయన ఇచ్చు అనేకమైనటువంటి కృప వరములను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ గలతి 5:22 కొన్ని మాటలు. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిల్వ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఎవరంట? ఎవరంట? క్రీస్తుయేసు సంబంధులు. క్రీస్తుయేసు సంబంధులు. కానీ ఇప్పుడు నువ్వు, నీ పరిస్థితి ఏంటి? ఆర్ యు క్రిస్టియన్? క్రైస్తవుడవా? క్రీస్తు సంబంధివా? నేను క్రీస్తు వాడను అని చెప్పగలవా? ఒకవేళ క్రీస్తు వాడవైతే నీ ముసుగు తీసేస్తే నీ జీవితం ఏంటి? అది ఇప్పుడు నువ్వు ముసుగు వేసుకున్నావు క్రైస్తవుడను, క్రైస్తవురాలని అని చెప్పి. కానీ నీ జీవితము ప్రేమ ఉందా? నీ జీవితంలో ప్రేమిస్తున్నావా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఉందా నీ జీవితంలో? దయాళుత్వం ఉందా? మంచిత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము నీ జీవితంలో కనబడుతుందా? మనం అనుకుంటే ఇవన్నీ ఇవన్నీ మనకు వర్కౌట్ కావు బ్రదర్, వీఆర్ ఇన్ గ్రేస్, సో ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. మనం తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు, అయినా దేవుడు క్షమిస్తాడు. యునో ఈజ్ అ గ్రేట్ గాడ్. నువ్వు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు వాటన్నిటి నుంచి బయటకు వచ్చి క్రీస్తు యేసు సంబంధిగా
శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన ఎడలా నువ్వు నిజమైన క్రీస్తు సంబంధివి. లేదు, నా శరీరము నా మనసు చెప్పే వాటిని నేను అనుసరిస్తాను, ఆ విధంగా నేను చేస్తాను, ఆ విధమైనటువంటి పాపాలనే నేను చేస్తాను, ఆ విధమైనటువంటి సంతోషాన్నే నేను పొందుకుంటాను అని నువ్వు అనుకుంటే కనుక ఎప్పటికీ ఎన్నటికీ నీవు కానీ నీ తరతరములో ఏ ఒక్కరు కూడా మహిమను చూడలేరు, రక్షణను పొందలేరు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించలేరు. ఒకవేళ అది మీకు లేకపోతే దేవుని దీవెన కానీ దయ కానీ ఆశీర్వాదము కానీ ఇవేవి మనం చూడం. మనకు నచ్చినట్టు బ్రతుకుతాం, కష్టపడితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. కానీ దేవుని కృప ఉన్నవారు కష్టపడినా పడకపోయినా ఆయన ఏం చేస్తాడంట, ఆకాశము నుండి మన్నాను కురిపించినట్లుగా ఆయన కాకోలములకు ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈరోజు ఈ సృష్టిలో ఉన్న సమస్తమునకు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో నా కుమారుడు నా కుమార్తె, వీరు ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ కొదవ ఉండకూడదు. సకాలములో ఆహారం వస్తుంది, నీకు కావలసిన సమయంలో అన్నీ సమకూర్చబడతాయి, నువ్వు ఆశ్చర్యపోతావు, చూస్తూ ఉండిపోతావు. అంతే, అది దేవుని మహిమ. కానీ ఈరోజు నువ్వు కష్టపడితే కానీ కదా, ఒక ఒక మాట అంటారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఈరోజు. కానీ దేవుడు ఆ పరిస్థితి ఆయన బిడ్డలకు రానివ్వడు. హల్లెలూయ హల్లెలూయ. అప్పులు పాలయ్యే పరిస్థితి వారికి రాదు. శోధనలు భయములు పడి పారిపోయే పరిస్థితి వారికి రాదు. శత్రులను చూసి వణికిపోయి పారిపోయే గతి వారికి రాదు. ఆయన వారిని కాపాడుతాడు. శ్రమ ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, మరణమే ఎదురైనా దేవుడు వారిని తప్పిస్తాడు. దేవుడు వారిని తప్పిస్తాడు. ఏ సమయంలో ఏది వారికి కావాలో, ఏది వారికి ఇవ్వాలో ఆ దేవుడు అన్ని వారికి సమకూరుస్తాడు. హల్లెలూయ. ఎందుకైనా సిలువలో ఆయన శరీరాన్ని సిలువ వేశాడు, ఎందుకైనా శరీరం నలగొట్టబడింది, బికాస్ నీ శరీర క్రియల వల్ల ఆయన శరీరం నలగొట్టబడి సిలువ వేయబడింది. క్రైస్తవుడు ఆ సిలువను చూసినప్పుడల్లా, ఆయనను చూసినప్పుడల్లా, ఆ సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆ సిలువ పైన యేసుక్రీస్తు పొందినటువంటి ఆ బాధను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నువ్వేం చేయాలా, నీ శరీర సంబంధమైనటువంటి క్రియలన్నిటిని నువ్వు విడిచిపెట్టాల. లేదు, కాదు, కూడదు అన్నట్లనే ఉంటే అది నీకు కానీ నీ బిడ్డలకు కానీ నీ తరములకు కానీ ఎంత మాత్రమో అది క్షేమము కాదు. క్రీస్తేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా.